తెల్లవారుజామున సుమారు 2 గంటలకు బాపట్ల చేరుకోగా కొత్త బస్ స్టాండ్ నుంచి భారీ ర్యాలీగా ఇంటి వద్దకు తీసుకొని రావడం జరిగింది. ఉదయం నుంచి ఇంటి వద్ద మృతదేహానికి వివిధ పార్టీల నాయకులు బంధువులు స్నేహితులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంటి వద్ద ఆర్మీ దళాలు భారీగా చేరుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదని గొప్ప ఆలోచనతో మందులు మరియు వైద్య పరీక్షలను ఉచితంగా ఇస్తూ జగదన ప్రవేశపెట్టిన హెల్త్ కేర్ సెంటర్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజల సంతోషమే తన సంతోషముగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం శ్రమిస్తున్న జగనన్నకు మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు, వైద్య అధికారులు మరియు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్లోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో డాన్సర్లు నృత్యాలతో వైసీపీ నాయకులు హంగామా చేశారు. కరోనా నిబంధనలు గాలికి వదిలేసి డాన్సర్లతో జబర్దస్త్ చిందులు వేశారు. యార్డులో వైసీపీ నేత పుట్టినరోజు వేడుకలో విందు వినోదాలతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించిన వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులు మాత్రం తమకేం పట్టినట్లు వ్యవహరించారు. మార్కెట్ యార్డ్ని అశ్లీల నృత్యాలకు ఉపయోగించడం ఏంటని స్థానిక ప్రజలు మండిపడ్డారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.